వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా మరి మన దేశీ రుచులు నెల్లూరులో ఉన్నాయి నెల్లూరు రుచుల్ని మనం రోజు చూస్తున్నాం కదండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా వాట్ యు కాల్ స్పైసీగా కూడా చేస్తారన్నమాట సో స్పైసీగా ఇష్టపడే వాళ్ళు నెల్లూరు రుచుల్ని తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ అంత స్పైస్ నచ్చదు అనుకునే వాళ్ళు కొంచెం కారం తగ్గించుకుంటే రుచి మాత్రం అదిరిపోతుంది ఇంతేకాదు నెల్లూరులో చాలా విషయాలు ఉన్నాయి ఆల్రెడీ నేను మీకు చెప్పాను నెల్లూరులోని అందరూ భోజన ప్రియులేనండి చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫుడ్ని చాలా చాలా టేస్టీగా కుక్ చేయడానికి ట్రై చేస్తారు మరి ఇంతమంది భోజన ప్రియుల మధ్యలోని 58 రోజులు ఒక ఆయన భోంచేయలేదంట 58 రోజులు భోంచేయలేదా ఆయనకి ఏం కష్టం వచ్చింది అనుకుంటారా ఆయనే పొట్టి శ్రీరాములు ఆయన 58 రోజులు భోంచేయకుండా మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఫైట్ చేయబట్టే ఆంధ్ర సెపరేట్గా ఫామ్ అయ్యి చాలా హ్యాపీగా ఒక రాష్ట్రంగా గుర్తింపు పొందింది అందుకే అఫీషియల్ నేమ్ నెల్లూరుకి ఏంటంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని అఫీషియల్గా పిలుస్తారు ఓకే మరి ఈరోజు నెల్లూరు రెసిపీస్లో ఫస్ట్ రెసిపీ ఏంటో తెలుసా నెల్లూరు చేపల బిర్యానీ చాలా బాగుంటుంది అక్కడ చేపల పులుసులు చేపల బిర్యానీ అంటే చేపలతో చేసే రెసిపీస్ చాలా ఫేమస్ సో మరి ఎందుకు వదిలేయాలి చేసేసుకుందామా నెల్లూరు చేపల బిర్యానీ ఫస్ట్ రెసిపీ స్టార్ట్ చేయనా సో బిర్యానీ కాబట్టి అన్ని రెడీగా పెట్టేసుకున్నాను ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి రెడీగా పెట్టుకోవాలి అది మీకు ఎలాగో తెలుసు కదా దమ్ బిర్యానీలోని ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీగా వేయాలి ఒక హండీలో చేసుకు బిర్యానీ హండీలో చేసుకుంటే బాగుంటుంది ముందు కాస్త ఆయిల్ వేసుకోవాలి నెల్లూరులోని సీ ఉండడం వల్ల అలాగే రివర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా లేక్స్ కూడా ఉన్నాయి రివర్స్ లేక్స్ సీ ఉండడం వల్ల ఏమవుతుంది అక్కడ సీ ఫుడ్ అలాగే రొయ్యలు చేపలు ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటాయి అందుకే నెల్లూరు ఇస్ ఫేమస్ ఫర్ చేపల పులుసు అండి అక్కడ పెట్టినట్టుగా చేపల పులుసు అంట ఇంకెక్కడ అంటే ఆ రుచి రాదు ఇంకెక్కడ పెట్టరని నేను చెప్పను చేపల పులుసు పెడతారు దాని రుచి వేరేగా ఉంటుంది మరి ఇప్పుడైతే మనం బిర్యానీ స్టార్ట్ చేసేసుకుందాము ఆయిల్ హీట్ అయింది ఆ వేడి సెగలు కూడా వచ్చేసినాయి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఓకే ఆనియన్స్ ఫ్రై అయ్యాక కాస్త పచ్చిమిరపకాయలు వేసుకోవాలి జనరల్గా బిర్యానీలోని వాము వేసుకోరు అంటే షాజీరా వేస్తాము జీలకర్ర వేస్తాం బిర్యానీ అనగానే డెఫినెట్గా షాజీరా పడుతుంది కంపల్సరీగా కానీ నెల్లూరు వాళ్ళు మాత్రం వాము వేసుకుంటారండి అంటే యాక్చువల్లీ వాము దేనికి వాడతారంటే డైజెషన్ కోసం వాడతారు ఎప్పుడైనా అరగకపోయినా తేన్పులు వస్తున్నా హెవీగా అనిపించినా అంట ఈ మాత్రం వాము తీసుకొని నోట్లో వేసుకొని నవ్వులేసేయండి వెంటనే మీకు క్లియర్ అయిపోతుంది ఆ ప్రాబ్లం ఒకవేళ చిన్నపిల్లలు చూడండి అరగక కొంచెం బాధపడతారు ఇండైజెషన్తో అప్పుడు ఏం చేస్తారంటే వాము వాటర్ కూడా దొరుకుతుందండి మనకి ఇప్పుడు మెడికల్ షాప్స్లోని సూపర్ మార్కెట్స్లోని ఆయుర్వేదిక్ షాప్స్లోని దొరుకుతుంది ఒకవేళ మీ ఇంట్లో ఆ టైంకి ఆ వాటర్ లేకపోతే ఈ వాముని కాస్త నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీళ్లు తాగిపించేసేయండి పిల్లల చేత వెంటనే ఏమాత్రం ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా తీరిపోతుంది సో నెల్లూరు వాళ్ళు వాము వేసుకుంటారు డైజెషన్ బాగా అవ్వడానికి అప్పుడు ఎక్కువ బిర్యానీ తినచ్చు కదా ఓకే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఆనియన్స్ అయితే ఇంకా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి సో అలా ఫ్రై అవుతూ ఉంటే మనం మిగిలిన వేసుకుందాం కొంచెం వాము వేసుకుందాం వాము కూడా వేసుకున్నాక కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద బిర్యానీ అనగానే కొంచెం ఎక్కువే పడుతుంది ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే చేపలు మీరు ఏ చేపలు తీసుకుంటారు అంటే మీకు నచ్చింది మీకు అందుబాటులో ఉన్న చేపలు ఏవైనా తీసుకోండి
నెల్లూరు వాళ్ళైతే మాత్రం ఎక్కువగా బొమ్మడాలతో చేస్తారు లేదా నార్మల్ ఫిష్ తో కూడా చేస్తారు అంటే ఓన్లీ బొమ్మడాలే తింటారని కాదు ఏదైనా ఫిష్ తీసుకోవచ్చు నేనేమో నాకు అందుబాటులో నాకు దొరికిన ఫిష్ నేను తీసుకున్నాను చూసారు కదా వీటిని నీట్ గా క్లీన్ చేసుకొని అప్పుడు ఇలా వేసేసుకోవాలి ఫిష్ ని మాత్రం బాగా క్లీన్ చేసుకోవాలండి లేకపోతే స్మెల్ వస్తుంది చాలా మంది ఏంటంటే ఫిష్ బిర్యానీ అంటే అమ్మో ఫిష్ బిర్యానీ ఆ స్మెల్ వస్తుందేమో అంటారు మనం బాగా క్లీన్ చేసుకుంటే మాత్రం స్మెల్ రాదు జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి ఓకే వీటిని అన్ని వైపులా టర్న్ చేస్తూ కొంచెం పెరుగు అవి కూడా వేసేసుకున్నాం ఇప్పుడే ఫిష్ వేసుకున్నాం కదా దీన్ని మనం మ్యారినేట్ చేయలేదు నార్మల్ గా వాష్ చేసి పెట్టిన ఫిష్ పీసెస్ ని వేసుకున్నాం సో ఇప్పుడు పెరుగు వేసుకోవాలి ఆ తర్వాత కాస్త ఉప్పు గరం మసాలా ధనియాల పొడి కాస్త పసుపు కారం వేసుకున్నాక పీసెస్ ఒకసారి కలుపుకుందాం అన్ని వైపులా మనకి ఈ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఫిష్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా విడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి ఓకే ఆల్మోస్ట్ అన్ని కలిపానంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఉడికించిన రైస్ ని రెడీగా పెట్టుకోవాలి ఇందులో కూడా కాస్త సాల్ట్ కలుపుకుందాం ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని వావ్ వాట్ ఎ సింపుల్ బిర్యానీ కదా ఫిష్ చాలా సాఫ్ట్ గా ఉంటదని చెప్పాను కదండి సో 5-10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది దీనికి ఎక్కువ టైం పట్టదు చూడండి ఆల్మోస్ట్ మనకి ఇలా చూసుకున్నట్టుగా అయితే మసాలాలు బాగా పట్టి చక్కగా కనిపిస్తున్నాయి కదా ఫిష్ పీసెస్ సో మరి ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టి ఈ మసాలాల్లో కుక్ చేసేస్తే మనం మిగిలిన ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవచ్చు మూత పెట్టి ఒక 2 నిమిషాలు దాన్ని స్టీమ్లో కుక్ చేసుకుందాం ఫిష్ చూసారా చాలా బాగా కుక్ అయింది ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే మనకు ఆనియన్స్ కుక్ అయిపోయి అండ్ మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా బయటకు కనిపిస్తున్నాయంటే చక్కగా కుక్ అయింది బా ఎంత బాగుంది కదా కలరు రెడ్గా ఓకే మిగిలిన ప్రాసెస్ కూడా చేసేసుకుందాం ఆ తర్వాత నా డిష్ని నేను పొగుడుకుంటాను ఇప్పుడు ఏం చేయాలంటే కుక్ చేసిన రైస్ని వేసుకోవాలి 70% కుక్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనకు వాటర్ కంటెంట్ ఉంది కదా దాంతో మనకి మిగిలిన రైస్ అంతా కుక్ అయిపోతుంది ఓకే ఆ తర్వాత నిమ్మకాయ వేసుకోవాలి పుదీనా బిర్యానీగా పుదీనా పడకపోతే ఫ్లేవర్ రాదండి సో చక్కగా పుదీనా ఎక్కువ వేసుకుందాం ఇంకా కొత్తిమీర ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి వేస్తే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కదా
ఇప్పుడు ఏం చేయాలంటే అన్నీ వేసేసుకున్నాం కదా కాస్త మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు దాన్ని దమ్ పట్టేలాగా చూసుకోవాలి 5 మినిట్స్ వెయిట్ చేద్దాం వెయిట్ చేస్తే ఈ లోపు కుక్ అయిపోతుంది ఆ తర్వాత డిషర్ట్ చేసుకుందాం టైం అయ్యింది ఆల్మోస్ట్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా డిషర్ట్ చేసుకుందాం కుక్ అయిపోయింది సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాం ఫ్లేవర్ అండి చాలా బాగుంది మరి ఈ నెల్లూరు చేపల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి మీకోసం నెల్లూరు చేపల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు బియ్యం 1 కప్పు చేప ముక్కలు 4 పెరుగు 1/2 కప్పు వాము 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ కారం 2 టీ స్పూన్లు ధనియాల పొడి 1 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ పచ్చిమిర్చి 4 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు ఉప్పు తగినంత పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం 1 టీ స్పూన్ నూనె 5 టీ స్పూన్లు నెల్లూరు చేపల బిర్యానీ తయారు చేసుకునే విధానం ముందుగా హండిలో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి కాస్త వేయించుకొని ఆ తర్వాత వాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని చేపలు పెరుగు ఉప్పు గరం మసాలా ధనియాల పొడి పసుపు కారం వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి ఒక బౌల్ లో ఉడికించుకున్న రైస్ ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కుక్ చేసిన రైస్ పై నుంచి వేసుకొని నిమ్మరసం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ దమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల బిర్యానీ రెడీ నెల్లూరు చేపల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదండి మరి ఇప్పుడు దీని టేస్ట్ యాక్చువల్లీ ముళ్ళు లేని చేప అయితే కంఫర్టబుల్ గా ఉంటది తినడానికి ఎందుకంటే బిర్యానీలో వేసుకున్నాం కదా జాగ్రత్తగా తినాలి ఒకవేళ ముళ్ళు ఉన్న చేప వేసుకుంటే కూడా ఓపిక పేషెన్స్ తో ఓపిగ్గా పేషెన్స్ తో ఆ రోజులో ఒక అరగంట మీ కాదు అనుకొని ఈ అరగంట సేపు హ్యాపీగా భోజనం చేయాలి అనుకొని పక్కన పెట్టుకొని చక్కగా లాయించండి ముళ్ళు గుంతలో పడితే మాత్రం చాలా డేంజర్ అండి జాగ్రత్త తినండి ఓకే నెక్స్ట్ ఏం చేయబోతున్నాను తెలుసా నెల్లూరు చేపల పులుసు మరి అక్కడ సిగ్నేచర్ డిష్ ఏది అంటే నెల్లూరు చేపల పులుసే మరి అలాంటి చేపల పులుసుని టేస్ట్ ఆఫ్ ఇండియాలో చూపించకపోతే ఎంత ఘోరం జరిగిపోద్ది చూపించేద్దాం అండి జల్దిగా సో తొందరగా నెల్లూరు చేపల పులుసు జల్దీ జల్దిగా చేసేసుకుందాం ఏంటో నెల్లూరు చేపల పులుసు పేరు చెప్పగానే ఒక రకమైన ఆనందం వేస్తుందండి ఎందుకంటే అస్తమానం అలాంటి రెసిపీ చేసుకొని తినే అవకాశం దొరకదు కదా దొరికినప్పుడే కుమ్మేయాలన్నమాట పులుసు ఈరోజు మంచి చేపల పులుసు చేసుకొని నా లంచ్లో లాగించేస్తాను సో ప్రాసెస్ అయితే మీకు జాగ్రత్తగా చూపిస్తాను మీరు కూడా చూసి నేర్చేసుకోండి కాస్త ఆయిల్ వేసుకుందాం పులుసుకి ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను చింతపండు నానబెట్టి రెడీగా పెట్టుకోవాలి నానబెట్టి పెట్టుకున్నాను అలాగే మామిడికాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఫిష్ అయితే మీ ఇష్టం ముళ్ళు ఉన్న చేప దొరికితే దాంతోనే చేసుకోండి లేదంటే ముళ్ళు లేని చేపతో చేసుకోండి నేను కూడా ఫిష్ రెడీగా పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు కొంచెం ఆవాలు జీలకర్ర చేపల పులుసులో జీలకర్ర కంపల్సరీగా వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ కూడా బాగా వేడెక్కాక వేసుకోవాలి
ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇందులో కాస్త పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పులుసు కారకారంగా ఉంటే బాగుంటుంది. అయినా ఎప్పుడైనా చింతపండు వేసేటప్పుడు కారం కానీ ఉప్పు కానీ కాస్త ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పులుపు అంట కారాన్ని ఉప్పుని కట్ చేస్తుందంట. సో కొంచెం ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఓకే మరి ఆనియన్స్ బాగానే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. ఎర్రగా ఉన్న టొమాటోలు కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనకి పులుసు ఎర్రగా ఉంటే చూడటానికి బాగుంటుంది, టెంప్టింగ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు టొమాటోలు వేసుకున్నాం కదా, ఇవి బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే కాసేపు మూత పెట్టుకోవాలి. చింతపండు బాగా ఇలా మ్యాష్ చేసుకొని రసం తీసుకోవాలి. టొమాటో ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు అన్ని సీజన్స్లో మామిడికాయ దొరుకుతుందండి. అంటే సూపర్ మార్కెట్స్లో కంపల్సరీగా మామిడికాయ ఉంటుంది, పచ్చి మామిడికాయ. సో మీరు ఎప్పుడు పులుసు పెట్టుకోవాలనుకున్నా, అదే నెల్లూరు చేపల పులుసు ఎప్పుడు చేసుకోవాలనుకున్నా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే మామిడికాయ కూడా వేసేసుకున్నాం. ఆ తర్వాత ఏం వేసుకోవాలంటే కాస్త ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం. కారం ఉప్పు పసుపు వేయగానే మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్ అవుతాయి జనరల్గా. సో చూసారు కదా టొమాటోలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయి. ఇప్పుడు ఇందులో చేప ముక్కల్ని వేసుకుందాం. చేపలకి ఎప్పుడు కూడా ఫోర్క్ యూజ్ చేయడం బెటర్. ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని వేసేసుకుందాం. ఓకే చింతపండు రసం కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే పులుపులుగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ చింతపండులో ఇంకొంచెం వాటర్ వేద్దాం. వేసి ఒకసారి చింతపండుని ప్రెస్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకొని చూసారా, చెప్పాను కదా పులుసు అలా రెడ్ కలర్లో కనిపిస్తే ఎంత టెంప్టింగ్గా ఉంటుందో. ఘాటు ఘాటుగా ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే కాస్త కొంచెం కస్తూరి మెత్తిని తీసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఓకే ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. ఇది వేసేసుకున్నాం కదా అన్ని. ఇప్పుడు మూత పెట్టుకొని చేప ముక్కల్ని కాస్త కుక్ అవనివ్వాలి. 5 to 10 minutes అలా వదిలేసేయాలి. సో అలా వదిలేద్దాం. నాతో పాటు మీరు కూడా కాస్త వెయిట్ చేయండి. అయిపోయింది, రెడీ తినా. సూపర్గా ఉంది. సర్వింగ్ బౌల్ తెచ్చేసుకుంటాను.
వేడి వేడిగా అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే ఉంటుంది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లాస్ట్ లో కాస్త కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకుందాం. ఓకే, వేడి వేడిగా గుమగుమలాడిపోతున్న నెల్లూరు చేపల పులుసు రెడీ. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. నెల్లూరు చేపల పులుసుకి కావలసిన పదార్థాలు: కారం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కరివేపాకు 4 ఆకులు, జీలకర్ర 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, నూనె 6 టీ స్పూన్లు, మామిడికాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు 1 కప్పు, చేప ముక్కలు 4, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 6, కసూరి మెత్తి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. నెల్లూరు చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి వేయించి కొన్ని టొమాటో ముక్కలు కూడా వేసి కాస్త మగ్గించుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం వేసి బాగా కలుపుకొని చేప ముక్కలు, చింతపండు రసము వేసి కసూరి మెతి కూడా వేసి ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నెల్లూరు చేపల పులుసు రెడీ. నెల్లూరు చేపల పులుసుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. మీరు ఓన్లీ చూడగలరండి, మహా అయితే ఇంట్లో చేసుకుంటారు. నా ముందైతే రెడీగా ఉంది, దగ్గర టెంప్టింగ్గా ఉంది, తొందరగా టేస్ట్ చేసేయాలి. కార కారంగా, పుల్ల పుల్లగా, సూపర్గా ఉంది. చేపని జాగ్రత్తగా ఒలిచి పెట్టి తినాలి. సో ఈరోజు పండుగ అనుకోండి నాకు, మరి మీ ఇంట్లో కూడా ఇలాంటి పండుగే కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అలా కాస్త వెళ్ళి ఏవైనా చేపలు కొనుక్కొని వస్తే ఇలాంటి నెల్లూరు చేపల పులుసు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని నా అలాగే మీరు కూడా పండుగ చేసుకోవచ్చు. మరి చేసుకోండి, ఎందుకు ఆలస్యం? ఒకవేళ మీరు ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగాన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchilo మళ్ళీ మళ్ళీ చూడండి. చూసారు కదండి, ఈ వారంలో నెల్లూరు రుచులు అదిరిపోయేలా ఉన్నాయి కదా. డోంట్ మిస్ చేపల పులుసు అండి, సూపర్ గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే చేపల బిర్యానీ కూడా తక్కువ స్పైసెస్, తక్కువ మసాలాతోని అద్దరిపోయే టేస్ట్ అన్నమాట. సో డెఫినెట్ గా మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేసి టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. మరి నెక్స్ట్ వీక్ మరొక స్టేట్ కి సంబంధించిన రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై బై, మిస్ యూ సో మచ్, బై.